కథ పేరు సర్దుకుపోదాం రండి రాసిన వారు పి చంద్రశేఖర్ గారు రాత్రి ఎనిమిది గంటలు దాటింది జూన్ నెల వచ్చినా ఇంకా వర్షాలు మొదలవక వాతావరణం చాలా వేడిగా ఉక్కగా ఉంది సెల్లార్లో కార్ పార్క్ చేసి అలసటగా లిఫ్ట్ ఎక్కింది దివ్య ఒక్క నిమిషం నిలబడితే చాలు కళ్ళు మూసుకుపోతున్నాయి ప్రాజెక్ట్ చివరి దశకు వచ్చేసింది అని ఊపిరి తీసుకునే లోపు అనుకోకుండా ఒక ఇష్యూ వచ్చింది రెండు రోజుల నుండి టీమ్ అంతా ఆ పని మీదే శ్రమిస్తున్నారు చివరకు అది ఈరోజు కొలుక్కి వచ్చింది విపరీతమైన నిస్త్రానగా ఉంది దివ్యకి దానికి తోడు గంట నుండి తలనొప్పి నొప్పులు కూడా మొదలయ్యాయి ఫ్లోర్లో లిఫ్ట్ ఆగగానే దిగి తన ఫ్లాట్లోకి నడిచింది సాగర్ ఏం చేస్తున్నాడో అనుకుంటూ తన దగ్గరున్న కీతో లాక్ ఓపెన్ చేసి లోపలికి నడిచింది సాగర్ హాల్లోనూ బెడ్రూమ్లోనూ కూడా లేడు సిటౌట్లోకి వెళ్ళింది దివ్య అక్కడ తన పెయింటింగ్కి మెరుగులు దిద్దుతూ దివ్య రాకని కూడా పట్టించుకునే స్థితిలో లేడు సాగర్ చిన్నగా నిట్టూరుస్తూ లోపలికి నడిచింది వేడి నీళ్ళతో స్నానం చేసి నైట్ డ్రెస్ వేసుకుని రాగానే కొద్దిగా రిలీఫ్గా అనిపించింది జుట్టుకు క్లిప్ పెట్టుకుంటూ డైనింగ్ టేబుల్ దగ్గరకు నడిచి గిన్నెలు మూత తీసి చూసింది పొద్దున్న చేసి పెట్టిన ఐటమ్స్ అన్నీ అలానే ఉన్నాయి కూరలన్నీ ఓవెన్లో వేడి చేసి రైస్ కుక్కర్ మళ్ళీ స్విచ్ ఆన్ చేసింది సాగర్ లంచ్ కూడా చెయ్యలేదంటే ఉసూరు అనిపించింది అన్ని టేబుల్ పైన సర్ది మళ్ళీ సాగర్ దగ్గరకు వెళ్ళింది దివ్య ఇంకా అదే భంగిమలో ఉన్నాడు అతను ఇంట్లో తన ఉనికి అతన్ని ఏమాత్రం డిస్టర్బ్ చేయలేదన్నమాట సాగర్ గట్టిగా పిలిచింది దివ్య అప్పుడు ఈ లోకంలోకి వస్తూ హాయ్ దివ్య చెప్పు తల తిప్పకుండానే అడిగాడు సాగర్ భోజనం చేద్దాం రా నువ్వు లంచ్ కూడా చేయలేదు పిలిచింది సారీ సారీరా ఇంకో గంటలో నా పని తింటాను నువ్వు తినేయ్ చెప్పాడు సాగర్ అది కాదు అంటూ దివ్య ఏదో చెప్పబోతూ ఉండగా మొబైల్ రింగ్ అయింది సాగర్ ఫ్రెండ్ అనిల్ కాల్ చేస్తున్నాడు ఫోన్ లిఫ్ట్ చేసి హలో అనిల్ ఎలా ఉన్నావు అంది దివ్య నేను బాగున్నాను కానీ ఏమైపోయాడు వీడు పొద్దున్న నుంచి కాల్ చేస్తున్నా లిఫ్ట్ చేయడే నాకు రెజ్యూమ్ పంపాడు కదా నేను అది చూపించి మా బాస్తో మాట్లాడాను సాగర్ని ఈరోజు వచ్చి కలవమన్నారాయన ఆ మాట వాడితో చెప్పాలని మార్నింగ్ నుండి కాల్ చేస్తూ ఉంటే రెస్పాన్స్ లేదు ఈరోజు మా బాస్కి ఏదో సర్ది చెప్పాలే కానీ రేపు మాత్రం వాణ్ణి తప్పక వచ్చి కలవమను లేట్ చేస్తే ఆఫర్ మిస్ అవ్వచ్చు చెప్పాడు అనిల్ సారీ అనిల్ నేను మాట్లాడి రేపు తప్పక పంపుతాను చెప్పింది దివ్య ఓకే బాయ్ గుడ్ నైట్ కాల్ కట్ చేశాడు అనిల్ ఒక్కసారిగా కోపం ఉక్రోషం ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి దివ్యలో విసురుగా సాగర్ దగ్గరికి వెళ్ళింది సాగర్ ఒకసారి ఇటు చూడు నీతో అర్జెంటుగా మాట్లాడాలి విసురుగా అంది దివ్య కాసే పాగు దివ్య తర్వాత మాట్లాడుతూ కాని సీరియస్గా చెప్పాడు సాగర్ అంతే ఆగ్రహం కట్టలు తెంచుకుంది దివ్యలో తనేం చేస్తుందో తెలియని ఆవేశంలో అక్కడున్న కలర్ ప్లేట్ని ఎత్తి నేలకేసి కొట్టింది మొత్తం రంగులన్నీ అక్కడ చెందడమే కాక కొన్ని రంగులు సాగర్ వేస్తున్న పెయింటింగ్ పైన చిమ్మినట్లుగా పడ్డాయి ఆ అందమైన బొమ్మ కాస్త రంగులతో వికృతంగా మారిపోయింది నిశ్చేష్టుడయ్యాడు సాగర్ జరిగింది అర్థమయ్యేసరికి అతనిలో కోపం కట్టలు తెంచుకుంది దివ్య నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా గట్టిగా అరిచాడు అసలు నువ్వేం చేస్తున్నావో నీకు తెలుస్తుందా జాబ్ కోసం ఎన్నో రోజుల నుండి వెయిట్ చేస్తున్నాం మంచి ఆఫర్ వస్తే నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయకుండా రంగులు పులుముకుంటూ కూర్చున్నావు కోపంగా అంది దివ్య దివ్య నీకు తెలుసు కదా నేను ఒక పెయింటింగ్ మొదలు పెడితే అది పూర్తయ్యేదాకా ఆ మూడ్లో నుండి బయటకు రాలేను చెప్పాడు సాగర్ తెలుసు సాగర్ నీలోని ఆ కళను చూసి నేను ఇష్టపడి కోరి నిన్ను పెళ్ళి చేసుకున్నానని కూడా తెలుసు కానీ ఇదొక్కటే మన అవసరాలు తీర్చదు సాగర్ సంసారం అంటే ఎన్ని ఖర్చులు ఉంటాయి వాటికి తోడు ఫ్లాట్కి కార్కి ఈఎంఐ కట్టాలి ఇవన్నీ నా ఒక్కదాని వల్ల ఎలా అవుతాయి ఆలోచించవా నువ్వు కోపంగా అడిగింది దివ్య నేను నా ప్రయత్నం చేస్తూనే ఉన్నానని తెలుసుగా దివ్య నాకు మాత్రం బాధ్యత తెలియదా బాధగా అడిగాడు సాగర్ ఏమో సాగర్ నాకైతే నువ్వు సిన్సియర్గా ప్రయత్నిస్తున్నట్లుగా కనిపించడం లేదు సోమరిపోతులా ఇంట్లో కూర్చుని రోజు రంగులు పూసుకోవడానికి అలవాటు పడిపోయావు నీలాంటి బాధ్యత లేని వాణ్ణి పెళ్లి చేసుకుని తప్పు చేశాననిపిస్తోంది ముందు ఉద్యోగం సంపాదించి అప్పుడు మాట్లాడు విసురుగా అనేసి లోపలికి వెళ్ళిపోయింది దివ్య డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని ఏదో తిన్నాననిపించి లేచింది మళ్ళీ సిటౌట్లోకి వచ్చింది అక్కడ లేడు మళ్ళీ హాల్లోకి వచ్చి చూసింది చెప్పుల స్టాండ్లో అతని చెప్పులు కూడా లేవు అంటే బయటకు వెళ్ళిపోయాడన్నమాట పోతే పోని ఎక్కడికి వెళ్తాడు కాసేపటికి తానే వస్తాడు కోపంగా అనుకుంది దివ్య ఆఫీసులో చికాకులన్నీ తన మెదడులో తిరుగుతూ ఉంటే ఇక అంతకన్నా ఆలోచించలేకపోయింది సాగర్ దగ్గర ఇంకో కీ ఉంటుందని తెలుసు కాబట్టి డోర్ లాక్ చేసి బెడ్రూంలోకి వెళ్ళి పడుకుంది తెల్లవారి కాలింగ్ బెల్ మూతకి మెలకు వచ్చింది దివ్యకి అతి కష్టం మీద మంచం దిగి వెళ్ళి డోర్ తీసింది వచ్చింది పని మనిషి వనజ ఏమ్మా ఇంకా లెగలేదే అనుకుంటూ లోపలికి వచ్చింది ఏమి మాట్లాడే ఓపిక లేక వచ్చి సోఫాలో పడుకుంది దివ్య రాత్రి వచ్చిన తలనొప్పి ఒళ్ళు నొప్పులు తగ్గకపోగా జ్వరం కూడా తోడయ్యింది అలా ఎంతసేపు మగతుగా పడుకుందో వనజ వంటింట్లో పన్నంతా పూర్తి చేసి హాల్లోకి వచ్చి అమ్మ అని లేపుతుంది దివ్యని తట్టి లేపడంతో తను ఉలిక్కి పడింది అయ్యో దివ్యమ్మ జ్వరంగా ఉందే అంది అవును వనజ బాగా నీరసంగా ఉంది కాస్త కాఫీ ఇస్తావా నీరసంగా అడిగింది అయ్యో మీరు ముఖం కడుక్కుని రండమ్మా ఈలోగా కాఫీ కలుపుకొస్తాను అంటూ వంటింట్లోకి నడిచింది దివ్య ఫ్రెష్ అయి వచ్చేసరికి వేడిగా కాఫీ ఆమె హ్యాండ్ బ్యాగ్ కూడా తెచ్చి ఇచ్చింది వనజ బ్యాగ్లో ఉన్న ట్యాబ్లెట్ తీసుకుని కాఫీతో పాటు వేసుకుంది దివ్య వనజ కూడా కాఫీ కప్ తెచ్చుకుని అక్కడే సోఫా పక్కన కూర్చుంది ఒక పావు గంటకి కొంచెం రిలీఫ్గా అనిపించింది దివ్యకి తర్వాత ఆఫీస్కి కాల్ చేసి లీవ్ చెప్పేసింది అమ్మ బాగా నీరసంగా ఉన్నారు నా పనులన్నీ అయిపోయాయి మీకు వంట చేసి పెట్టి వెళ్తా లేండి ఈ పూటకి అంటూ లోపలికి వెళ్ళింది వనజ అలాగే అని ఆలోచిస్తూ కూర్చుంది దివ్య కుక్కర్లో అన్నం ఇంకో స్టవ్ పైన పప్పు పెట్టి బెండకాయలు తీసుకుని వచ్చి సోఫా పక్కన కూర్చుని కట్ చేయసాగింది వనజ అప్పటిదాకా వనజ నుదుటి మీద ఉన్న ప్లాస్టర్ని గమనించలేదు దివ్య ఏమైంది వనజ ఆ దెబ్బేంటి ఆందోళనగా అడిగింది ఏం లేదమ్మా రాత్రి మా ఆయన తాగొచ్చి గొడవ చేశాడు అనుకోకుండా నన్ను నెట్టాడు తల మంచానికి తాకి దెబ్బ తగిలింది చెప్పింది వనజ అదేంటి అలా తేలిగ్గా చెప్తున్నావు అయినా పెళ్ళాన్ని కొట్టడమేంటి నువ్వెలా ఊరుకున్నావసలు కోపంగా అంది దివ్య ఆడు మంచోడేనమ్మా ఏదో ఈ మధ్యన పరిస్థితులు బాలేక అలా తయారయ్యాడు చెప్పింది వనజ అయితే మాత్రం నాలుగు రోజులు తిండి పెట్టకు ఇంట్లోకి రానియకు దెబ్బకి దారికొస్తాడు కసిగా చెప్పింది దివ్య కూరలు కోయడం ఆపి తలెత్తి దివ్య ముఖంలోకి చూసింది వనజ అంత మాట అనకండమ్మా ఆడు గురించి మీకు పూర్తిగా తెలీదు ఒకప్పుడు ఫ్యాక్టరీలో చిన్న ఉద్యోగం చేసేవాడమ్మా బానే సంపాదించాడు నన్ను పనికి కూడా వెళ్ళొద్దనేవాడు పిల్లలు లేరు కదా రోజంతా ఇంట్లో ఖాళీగా ఏం చేస్తాను అని నేనే ఆయన ఒప్పించి పని చేస్తున్నాను ఉద్యోగం చేసేటప్పుడు ఇంట్లోకి అన్ని ఏ లోటు లేకుండా తెచ్చేవాడు నేనేది కావాలన్నా కొనిచ్చేవాడు నన్నెంతో బాగా చూసుకునేవాడు ఈలోగా ఏదో గొడవలయ్యి ఆ ఫ్యాక్టరీ మూసేశారు ఈడి ఉద్యోగం పోయింది అంతే అప్పట్నుంచి పిచ్చోడైపోయాడు నేను సంపాదించి తెస్తుంటే కూర్చుని తింటున్నానని కుమిలిపోతున్నాడు అప్పటికి చెబుతూనే ఉన్నానమ్మా బాధపడొద్దని అయినా మగోడు కదమ్మా పెళ్ళం సంపాదన తినాలంటే మనసుకి కష్టంగానే ఉంటుంది నిన్న ఇంటి ఓనర్ వచ్చి అద్దె కట్టలేదని నానా రచ్చ చేసిపోయాడు ఆ బాధలో తాగేసొచ్చాడు ఎందుకు తాగావని నిలదీశాను మాట మాట పెరిగింది ఇదిగో ఇలా జరిగింది చెప్పింది వనజ వనజ చెప్తూ ఉంటే అలానే వింటూ ఉంది దివ్య చెంప చెల్లున ఎవరు చరిచినట్లయింది దివ్యకి అప్పటికే ట్యాబ్లెట్ కూడా పనిచేసిందేమో తలనొప్పి తగ్గి ఒళ్ళంతా చెమటలు పట్టాయి కొంచెం నీరసం నిన్నటి మగత తగ్గి మెదడు కూడా చురుగ్గా పనిచేయడం మొదలుపెట్టింది అవును రాత్రేం జరిగింది తను సాగర్ పట్ల ఎందుకని అంత దురుసుగా ప్రవర్తించింది వనజ చెప్పేవాణ్ణి తన విషయంలో కూడా నిజమేగా సాగర్ జాబ్లో ఉన్నప్పుడు ఇంటి ఖర్చులన్నీ తనే చూసుకునేవాడు ఇంట్లోకి ఏ లోటు చూసి చేసేవాడు కాదు అప్పట్లో తనకన్నా అతనికే ఎక్కువ జీతం తనేదో చిన్న చిన్న ఖర్చులకు వాడి మిగతాదంతా తన సేవింగ్స్లో దాచుకునేది ఏ రోజు నీ జీతం ఎంత ఏం చేస్తున్నావు అని అడగలేదు ఆర్థిక మంద్యం కారణంగా కంపెనీలో నుంచి హై శాలరీ ఉన్నవారందరినీ తీసేశారు అందులో సాగర్ కూడా ఒకడు ఆ డిప్రెషన్లో నుంచి బయటపడ్డానికి తనకిష్టమైన పెయింటింగ్ని ఎంచుకున్నాడు చిన్న చితక కంపెనీ ఇంటర్వ్యూలకు అటెండ్ అయ్యాడు కానీ అతనికి నచ్చలేదు తనకున్న కెపాసిటీకి ఎక్స్పీరియన్స్కి ఇంకా మంచి కంపెనీలో వస్తుందని తన నమ్మకం అదే ధైర్యంతో వేచి చూస్తున్నాడు కానీ మరి తను తనేం చేసింది ఇటువంటి సమయంలో అతనికి అండగా ఉండి ధైర్యం చెప్పాల్సింది పోయి అవమానించింది అసలు తాను సాగర్ని ప్రేమించిందే అతనిలో ఉన్న ఆ చిత్రకళని చూసి తాను ఒక అనాథ అని తెలిసి వాళ్ళింట్లో పెళ్ళికి ఒప్పుకోకుంటే అందరినీ కాదని బయటకు వచ్చేసి తనను పెళ్లి చేసుకున్నాడు అలాంటి మనిషితో తాను ఎంత అమానుషంగా ప్రవర్తించింది ఎంత మూర్ఖంగా మాట్లాడింది చి చదువులేని వనజకు ఉన్నపాటి జ్ఞానం కూడా తనకు లేదు ఎక్కడున్నాడో ఏమో అప్రయత్నంగా మొబైల్ చేతిలోకి తీసుకుంది ఫోన్ సైలెంట్లో పెట్టినట్లుంది రాత్రి చిరాకులో సాగర్వి మూడు మిస్డ్ కాల్స్ ఉన్నాయి వెంటనే కాల్ చేసింది రెండో రింకే లిఫ్ట్ చేశాడు సాగర్ హలో దివ్య ఫోన్ తీయకపోతే నా మీద కోపం తగ్గలేదనుకున్న సారీరా రాత్రి పాపం నువ్వు వర్క్ టెన్షన్లో ఉండి ఎంత అలసిపోయి వచ్చావు నీ చిరాకుని అర్థం చేసుకోకుండా నిన్ను బాధ పెట్టాను నేను చేసింది తప్పే ఇప్పుడే అనిల్తో వాళ్ళ ఆఫీస్కి వెళ్తున్నాను రాత్రి వాడి దగ్గరే ఉన్నాను పొద్దున్న లేస్తూనే రాత్రంతా నేను ఇంటికి రాలేదని నువ్వు ఎంత కంగారు పడ్డావో అనిపించి కాల్ చేశాను ఇంకా ఏదో చెప్తున్న సాగర్ మాటలకు అడ్డుపడుతూ సాగర్ రాత్రి భోజనం చేశావా థ్యాంక్ గాడ్ నువ్వు సేఫ్గానే ఉన్నావు కదూ ఇంటర్వ్యూ అవన్నీ తర్వాత చూసుకుందాం కానీ ముందు నువ్వు త్వరగా ఇంటికి రా నేను లీవ్ పెట్టి ఇంట్లోనే ఉన్నాను చిన్న చితక ఉద్యోగాలు తక్కువ జీతంతో నీకు నచ్చని చోట రాజీపడి పని చేయాల్సిన అవసరం లేదు నా సేవింగ్స్ ఉన్నాయిగా ప్రస్తుతానికి కొన్నాళ్ళ వరకు మనకి ఎలాంటి ఇబ్బంది లేదు నీ అర్హతకి తగిన జాబ్ దొరికినప్పుడే చేద్దూ గాని నేనే నా ప్రవర్తనకి నీకు సారీ చెప్పాలి ప్లీజ్ వెంటనే ఇంటికి సాగర్ అర్థింపుగా చెప్పింది దివ్య ఏమైంది దివ్య లీవ్ ఎందుకు పెట్టావు ఒంట్లో బాగోలేదా నేను అసలు నీకు రాత్రే కాల్ చేయాల్సింది పొరపాటు చేశాను సరే ఇప్పుడే బయలుదేరుతున్నా అంటూ కాల్ కట్ చేశాడు సాగర్ అమ్మగారు వంట పూర్తయింది నేను వెళ్ళొస్తా అంటూ వచ్చింది వనజ అప్రయత్నంగా వనజ రెండు చేతులు పట్టుకుని థ్యాంక్స్ వనజ అంది దివ్య చిత్రంగా చూస్తూ బయటకు నడిచింది వనజ ఆమెను పంపి తలుపు వేసి హుషారుగా లోపలికి నడిచింది దివ్య మబ్బులు వెలిసిన ఆకాశంలా ప్రశాంతంగా నిర్మలంగా ఉంది ఇప్పుడు ఆమె మనసు సాగర్ వచ్చేలోపు స్నానం చేసి అతనికి ఇష్టమైన డ్రెస్ వేసుకుని రెడీ అవ్వాలి ఈరోజు తన చేతులతో అతనికి స్వయంగా భోజనం వడ్డించాలి అవును మరి ఇద్దరు సర్దుకుపోతేనే కదా అది అసలైన దాంపత్యం బీరువాలు నుంచి రోజా మొగ్గులున్న తెల్లచీర తీసి మంచం మీద పెట్టి చిరునవ్వుతో బాత్రూం వైపు నడిచింది దివ్య